ఫ్యాక్టరీ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? కొత్తగా చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ వచ్చేసి బెండకాయ తోట చూద్దాం, అలాగే మిరపకాయ తోట కూడా చూద్దాం. రండి. బెండకాయకి పూత ఉన్నాయి మరియు కాయలు కూడా ఉన్నాయి. చూడండి, దండి పూత కూడా ఉంది. ఇంకా ఇటు ఇటు తిరిగిదాం రండి. దండి చూడండి, చాలా ఉన్నాయి. కాయలు ఉన్నాయండి. ఇక మొట్టికాయకి వెళ్దాం. ఇక 10 రోజులకి ఇవి పెద్దవి హార్వెస్టింగ్ అవుతాయి, అప్పుడు మనం హార్వెస్ట్ చేద్దాం. చూడండి, ఇంకొక 10 రోజులు ఆగుదాం, కొంచెం హార్వెస్టింగ్ అవుతాయి, అప్పుడు మనము హార్వెస్టింగ్ చేద్దాం. అరటి చెట్లు అవి కూడా ఉన్నాయి, పదండి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇదే అండి అరటి చెట్లు, రెండు వచ్చున్నాయి. చిన్న చిన్న చెట్లు, బుడ్డి బుడ్డి చెట్లు వచ్చున్నాయి. వీటికి కూడా కొంచెం పెద్దవయ్యాక వచ్చేస్తాయి. ఇది వచ్చేసి ఇక దానిమ్మ చెట్టు, చూస్తున్నారు కదా అప్పుడే పూత కూడా వచ్చేసింది. దానిమ్మ చెట్టు ఇది, దీంట్లో కాకరకాయ చెట్టు కూడా అల్లుకొని ఉందండి. చూడండి, ఇక ఇది వచ్చేసి వంకాయ, చేసి నల్ల వంకాయ. దీనికి బూడిద కొట్టున్నారు, అంటే పురుగులు ఏవైనా పోవడానికి. ఇద్దండి చూడండి, నల్ల వంకాయలు అంటారు వీటిని. అలాగే వీటిని కొట్టి ఎండేసిన తర్వాత మనం హార్వెస్టింగ్ చేద్దాం. కాలు బాగా, ఇక చూసారు కదా చాలా గడ్డి కూడా బాగుందండి. చూడండి, కాలు పెట్టగానే లోపలికి వెళ్ళిపోయా దూది లాగా ఉందండి, చూస్తున్నారు కదా. ఇక వచ్చేసి ఇది చూస్తే ఇది ఇక నిమ్మ చెట్టు. ఇక్కడ పురుగు ఉంది, తీద్దాం రండి. ఇక్కడ దండి, ఇక్కడ పురుగు ఉంది, ఇక్కడ వరకు తెంపేద్దాం. దండి చూడండి, పురుగు ఉంది. ఇక ఈ ఆకునంతా పడేద్దాం మనం. ఇక ఇది వచ్చేసి, ఇక ఇది వచ్చేసి మునగాకు చెట్టు. ఇది హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది, మనం ఫ్రై చేసుకొని తింటుంటాము. ఇంకా వీటికి కాయలు కూడా రాలేదు చూడండి, కానీ చెట్టు మట్టుకు లాంగ్ బిగ్ సైజులో ఉంది. ఇక ఇది వచ్చేసి బొప్పాయ, పప్పాయ. ఈ పప్పాయ దీనికి కూడా ఇంకా ఏం రాలేదు. ఇక చూస్తే ఇవి అరటి చెట్టు. అలాగే మీరు కొత్తగా చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.